उपाध्याय मित्रुलकु नमस्कारम। ई रोजु मनम ई वीडियोलो 4వ తరగతి తెలుగు తోట పాఠ్యపుస్తకంలో నా బాల్యం ఈ పాఠంలో చదవడం వ్యక్తపరచడానికి సంబంధించిన ఒక కృత్యాన్ని చూద్దాం। ఈ వీడియోలో నేను చెప్పే బోధనా పద్ధతి ద్వారా పిల్లలు చాలా సులభంగా ఈ కృత్యాన్ని పూర్తి చేయగలుగుతారు। ఆ బోధన పద్ధతి ఏమిటో ఒకసారి మీరు కూడా చూడండి। ఇందులో ఇచ్చిన ఆ కృత్యం ఏదో ఒకసారి చూడండి। కింది పట్టిక చదవండి। పాఠం ఆధారంగా నాజర్ను ఎవరు ఎలా పిలిచేవారో తెలుపుతూ వాక్యాలు రాయండి। ఈ కృత్యం పూర్తి చేయడానికి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలని ఒకసారి చూద్దాం। ఈ కృత్యాన్ని పూర్తి చేయాలంటే ముందుగా నా బాల్యం అనే పాఠంలో ఇచ్చిన ఈ పేరాను ఒకసారి మనం చక్కగా చదివి అర్థం చేసుకోవాలి। దాని తర్వాత గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ పట్టికలో ఇచ్చినటువంటి చివరి పెట్టెలో ఉన్న పదాలు చూడండి। పిలిచేవాడు అని ఉందన్నమాట। పిలిచేవాడు ఈ క్రియాపదాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు పిలుస్తాం? ఎవరైనా ఒకరుగా ఉన్నప్పుడు లేదా ఏకవచనంగా ఉన్నప్పుడు మనం పిలిచేవాడు అనే క్రియాపదాన్ని ఉపయోగిస్తాం। ఈ పట్టికలో మొదటి బాక్స్లో ఒక్కరు ఎవరెవరు ఉన్నారో చూడండి। గారపాడు తాత, తర్వాత నాన్నగారు, ఈ రెండు పదాలకి మనం పిలిచేవాడు అనే క్రియాపదాన్ని ఉపయోగించాలి। దాని తర్వాత ఉన్నటువంటి చివరి పెట్టెలో ఉన్న పదం పిలిచేవారు అంటే వారు అన్నారు కదా, ఇక్కడ మనం బహువచనం ఉంటేనే మనం క్రియాపదాన్ని పిలిచేవారు అని ఉపయోగిస్తాం। మరి ఈ పట్టికలో ఎవరెవరు ఉన్నారో చూడండి బహువచనంగా। పెదనాన్నలు, చిన్నాన్నలు, మామలు, అత్తలు, వీరుని ఉపయోగించేటప్పుడు మనం క్రియాపదాన్ని తప్పకుండా పిలిచేవారు అనే పదాన్ని తీసుకోవాలి। ఇప్పుడు మనం ఈ కృత్యాన్ని పూర్తి చేద్దాం। ముందుగా గారపాడు తాత తీసుకుందాం। ఆ పాఠంలో ఎలా ఉందో చూడండి। నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత। ఇక్కడ ఉంది కదా, గారపాడు తాత ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజీజ్ అన్నమాట। ఇంకా గారపాడు తాత ఏకవచనం కాబట్టి మనం పిలిచేవాడు అనే క్రియాపదాన్ని తీసుకున్నాం। తర్వాత మరొక పదాన్ని తీసుకుందాం, పెదనాన్నలు, చిన్నాన్నలు ఏమని పిలిచేవారో తెలుసుకోవాలంటే మనం పేరాను ఒకసారి చూడాలి। ఇక్కడ ఈ పేరాలో పెదనాన్నలు, చిన్నాన్నలు ఎక్కడున్నారో గమనించండి, ఇక్కడ ఉన్నారన్నమాట। దాని కింద ఉన్న లైన్ గమనించినట్లయితే పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు నాజరు అని పిలిచేవారు। ఇక్కడ మనం తీసుకోవాల్సింది పెదనాన్నలు, చిన్నాన్నలు కాబట్టి మనం నాజర్ అని ఇక్కడ ఏ పదం తీసుకుందాం? పెదనాన్నలు, చిన్నాన్నలు అన్నారు కదా, అంటే వీరు బహువచనం అన్నమాట। బహువచనానికి మనం వాడవలసిన క్రియాపదం పిలిచేవారు। తర్వాత మరొక పదాన్ని తీసుకుందాం, మామలు, అత్తలు, ఇది ఎలా పిలిచేవారు తెలుసుకోవాలంటే మనం మళ్ళీ ఒకసారి ఈ పేరాను చూడాలి। ఈ పేరాలో మామలు, అత్తలు ఎక్కడున్నారో చూడండి, ఇక్కడ ఉన్నారన్నమాట। మామలు, అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని ఉందన్నమాట। దీనికి సమాధానం మనం సులభంగా గుర్తించవచ్చు కదా, మామలు, అత్తలు అబ్దుల్ అజీజ్ అని. మరి ఇక్కడికి ఇచ్చినటువంటి ఏం క్రియాపదం తీసుకుందాం, మళ్ళీ గమనించండి. మామలు అత్తలు అంటే బహువచనం కదా, కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది పిలిచేవారు అనే క్రియాపదాన్ని తీసుకున్నాం. తర్వాత మరొక పదాన్ని తీసుకుందాం, నాన్నగారు. నాన్నగారు ఏమని పిలిచేవారో తెలుసుకోవాలంటే మనం ఈ పేరాని చూడాలి. ఈ లైన్లో ఉంది గమనించండి. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు, నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. అంటే ఏమని పిలవాలని వాళ్ళ నాన్నగారికి ఆశగా ఉంది, నాజర్ అన్నమాట. మనం ఈ పర్టికులర్ తీసుకోవాల్సిన పదం నాజర్. నాన్నగారు మరి ఏకవచనం కదా, దాన్ని తీసుకోవాల్సిన క్రియాపదం పిలిచేవాళ్ళు. ఈ విధంగా మనం ఈ కృత్యాన్ని పిల్లల చేత చాలా సులభంగా పూర్తి చేయించవచ్చు. నేను చేసే ఏ వీడియో అయినా మన పాఠశాలలో ఉండే బి మరియు సి గ్రేడ్ పిల్లలను దృష్టిలో ఉంచుకొని వీడియో చేస్తాను. ఇటువంటి కృత్యము బి మరియు సి గ్రేడ్ పిల్లలకి మరింత సులభతరం చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు.